హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలుండే ఉసిరికాయతో మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ఔషధం అనే పేరులోనే ఉంది కదా, కొద్దిగా తీసుకున్నా చాలు అది మన బాడీకి ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఔషధ గుణాలుండే ఈ ఉసిరికాయతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. సో ఉసిరికాయలు దొరికే టైంలోనే రకరకాల వెరైటీ రెసిపీస్ ఈ ఉసిరికాయలతో ట్రై చేసి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఉసిరికాయతో చాలా రకాల రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కదా, సో వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చెక్ చేయకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఈ ఉసిరికాయతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే తొక్కు పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ ఉసిరికాయ పచ్చడి కోసం 10 నుంచి 12 దాకా మీడియం సైజులో ఉండే ఉసిరికాయలు తీసుకోండి. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల దాకా ఈ ఉసిరికాయలు ఉంటాయి. ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకుని తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచేసేసి పిక్కలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలన్నీ వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసి ఈ ఉసిరి ముక్కల్ని నూనెలో కొద్దిసేపు వేయించాలి. ఉసిరి ముక్కని గరిటెతో కట్ చేసినప్పుడు ఈజీగా విరగాలండి. సో అంతవరకు ఉసిరి ముక్కల్ని మగ్గించుకుంటే సరిపోతుంది. ఒకవేళ అడుగు కనుక పడుతుంది అనుకుంటే ఇంకాస్త నూనెను వేసి మగ్గించండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉసిరి ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 2 టీ స్పూన్ల దాకా మినప్పప్పు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 దాకా ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి జస్ట్ ఒకసారి ఎండుమిర్చి వేగేంత వరకు వేయించేసి స్టవ్ ఆపేసేయండి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి చల్లారిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోనే 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఫస్ట్ ఫైన్గా వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరి ముక్కల్ని ఇందులో వేసేసేయండి. అలాగే 1 చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకోవాలి. ఈ పచ్చళ్ళలో ఇలా నిమ్మరసం వేయటం వల్ల ఇందులో ఉండే వగరుతనం అనేది తగ్గిపోతుందన్నమాట, పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. నేను ఉసిరి ముక్కలు వేయించేటప్పుడు వేసిన ఉప్పు అయితే సరిపోదండి, ఇంకాస్త మళ్ళీ తిరిగి వేసానన్నమాట. సో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు. సో అన్నీ వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా రుబ్బుకోండి. ఇక్కడ నేను వాటర్ అస్సలు యూజ్ చేయలేదండి, వాటర్ వేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలా వాటర్ అస్సలు యూజ్ చేయకుండా చెమ్మ తగలకుండా పచ్చడి కనుక చేసుకుంటే కనీసం 1-2 నెలల పాటు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా పచ్చడిని చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయండి. నూనె హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఎండుమిర్చి, అలాగే కొంచెం దంచిపెట్టుకున్న 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి తాలింపుని కొంచెం వేయించి ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసి జస్ట్ 1-2 నిమిషాలు బాగా కలిపేసుకోండి. ఇలా కొంచెం వేయించిన తర్వాత స్టవ్ ఆపే ముందుగా శనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకుని బాగా కలిపేసుకుని పక్కకు దించేసుకోండి. అంతే, సూపర్ సింపుల్గా ఈజీగా చేసుకుని ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం వేసుకుని నెయ్యితో కలిపి తింటే రుచి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఉసిరికాయలతో నేను చెప్పినట్టుగా పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.